నొప్పి లేకుండా కేళ్ల వాపులకు నాన్ సర్జికల్ పద్ధతిలో 15 నిమిషాల్లో చికిత్స అవీస్ హాస్పిటల్స్. కంటెంట్ క్రియేట్ చేసే సత్తా, వీడియో ఎడిటింగ్ మీద మినిమం అవగాహన, ఫోటోషాప్తో కాస్తంత పరిచయం ఉంటే చాలు ఇంట్లో కూర్చొని చక్కటి ఉపాధి పొందే ఎన్నో మార్గాలకు సోషల్ మీడియా బాటలేస్తోంది. యూట్యూబే కాదు, ట్విట్టర్ సైతం ఇక మీదట చేసే పోస్టులకు రెమ్యునరేషన్ అందించేందుకు సిద్ధమయ్యింది. ప్రముఖ వ్యాపారవేత్త, ప్రపంచ స్థాయి కోటీశ్వరుడు ఎలాన్ మస్క్ ఆధీనంలోకి వెళ్లిన తర్వాత సామాజిక మాధ్యమం ట్విట్టర్లో సంచలన కలిగించే మార్పులు వస్తున్నాయి. ఇప్పటిదాకా కేవలం ట్వీట్లకు, రీట్వీట్లకు, లైక్లకు మాత్రమే పరిమితమైన ట్విట్టర్ ఇక మీదట పోస్టు చేసిన అంశాల ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. కాస్తంత నిడివిగల సమాచారం నుంచి ఎక్కువ నిడివిగల వీడియోల వరకు దేనికైనా సబ్స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకుని డబ్బులు ఆర్జించుకోవచ్చని ఎలాన్ మస్క్ తెలిపారు. సెట్టింగ్స్లోకి వెళ్ళి మానిటైజేషన్ ఆప్షన్పై క్లిక్ చేస్తే చాలంటూ ట్విట్టర్ ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ఈ ఆప్షన్ కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమైంది. త్వరలో ప్రపంచమంతా విస్తరించాలని సంస్థ నిర్ణయం తీసేసుకుంది. అటు తమ కంటెంట్ ద్వారా యూజర్లు సంపాదించిన డబ్బు నుంచి 12 నెలల పాటు ట్విట్టర్ ఎలాంటి రుసుము కూడా తీసుకోదు. అంటే సబ్స్క్రిప్షన్ల ద్వారా వచ్చే సొమ్ములో 70% వరకు యూజర్ల అకౌంట్లోనే పడిపోతుందన్నమాట. ట్విట్టర్ ద్వారా ఆర్జిస్తున్న మొత్తంలో నుంచి iOS, ఆండ్రాయిడ్ 30% యాప్ స్టోర్ ఫీజు కింద వసూలు చేస్తుంది. వెబ్లో అయితే 92% వరకు ఆదాయం యూజర్లకే చెందుతుందని మస్క్ వెల్లడించారు. అలాగే కంటెంట్ను ప్రమోట్ చేసుకునేందుకు కూడా ట్విట్టర్ పూర్తిగా సహకరిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ద్వారా మరింత పెద్ద సంఖ్యలో కంటెంట్ క్రియేటర్లను ట్విట్టర్ వేదిక మీదకు తేవాలన్నది ఎలాన్ మస్క్ ఆలోచన. తొలి 12 నెలల పాటు ఎలాంటి రుసుము తీసుకోకపోయినప్పటికీ భవిష్యత్తులో సంస్థకి ఇది మంచి ఆదాయ వనరుగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంటెంట్ నుంచి డబ్బు ఆర్జించుకునే ఆప్షన్ యూజర్లకు ఇవ్వడం ద్వారా ప్రముఖ న్యూస్ లెటర్ కంపెనీ సబ్స్టాక్కు పోటీ ఇవ్వడం కూడా మస్క్ వ్యూహంలో ఒక భాగమే ఉండొచ్చన్నది టెక్ నిపుణుల అంచనా. సబ్స్టాక్ సైతం తమ వేదికపై యూజర్లు ఎలాంటి కంటెంట్నైనా సబ్స్క్రిప్షన్ ద్వారా అందించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అయితే ఇటీవల ఈ సంస్థ నోట్స్ పేరిట ట్విట్టర్ తరహాలో పబ్లిక్ ఫీడ్ను పోస్ట్ చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో సబ్స్టాక్ సైతం ట్విట్టర్లా మారిపోయింది. ఈ నేపథ్యంలో సబ్స్టాక్ లింక్స్ ఉన్న ట్వీట్లను లైక్ చేయడం, రిప్లై ఇవ్వడం, రీట్వీట్ చేయడం వంటి వాటిని ట్విట్టర్ ఆపేసింది. ఇక ట్విట్టర్లో కంటెంట్ పోస్టింగ్లకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు కూడా యూజర్లకు అందనున్నాయి. ఆ రూల్స్ను పూర్తిగా పాటిస్తూ పోస్ట్ చేసిన కంటెంట్లకు మాత్రమే మానిటైజేషన్ చేసే విధంగా ట్విట్టర్ ప్లాన్ చేస్తోంది. మొత్తానికి ఎలాన్ మస్క్ చేసిన ఈ తాజా ప్రకటన కంటెంట్ రైటర్లకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వనుందన్నది కాదనలేని నిజం.